ఆశ్రమం ప్రారంభమైన దినంలో జనం ఎక్కువగా ఉండేవారు కాదు ఆ కారణం చేత ఏకాంతంగా భగవాన్తో అత్యంత సన్నిహితంగా ఉండే అవకాశం ఉండేది భక్తులకు అప్పట్లో భక్తులు అడవిలలోనికి వెళ్ళి ఆకులు కోసుకుని వాటిని కుట్టి విస్తరాకులుగా ఉపయోగించేవారు అదొక వాడుక అయ్యింది ఆకులు కోయడానికి వెళ్ళేవారితో భగవాన్ కూడా వెళ్ళేవారు ఒకనాడు ఉదయం ఆకులకై బయలుదేరుతూ భగవాన్ మురుగనార్ని కనుసైగలతో రమ్మని ముందుకు సాగిపోయారు వారిని వెంబడించారు మునుగనార్ మురుగనార్ ఇతరులందరూ పని వలన కొంత సమయం తర్వాత బయలుదేరారు మురుగనార్ వెంట రాగా భగవాన్ అడవి మార్గంలో అడవిలోనికి ప్రవేశించారు ఒక జలపాతం దగ్గర ప్రవహించే పిల్ల కాలువ గట్టున చెట్ల నీడ క్రింద ఒక రాతిపై ఆసీనులయ్యారు మురుగనార్ని కూడా ఎదురుగా కూర్చోమన్నారు మురుగనార్కు భగవాను ఏకాంతంగా కలిసి మాట్లాడవలయనన్న కోరిక చాలా కాలంగా ఉండేది అది ఇప్పుడు నెరవేరు సమయంలో ఎందుకో ఆశ భయంగా మారింది భగవాన్ను చూపు తిప్పకుండా ప్రత్యేకంగా మురుగనార్ చూస్తూ ఉండిపోయారు మురుగనార్కు చాలా కాలంగా ఒక భయం ఉండేది ఒకవేళ తాను తనను కోల్పోయిన క్షణం ఎట్టి పరిణామాలకు దారితీస్తుందోనన్న భయం ఆవరించి ఉండేది ఇప్పుడు భగవాన్ సన్నిధిలో కలిసిన క్షణం ఆ భయం పోయి తన సహజ నిష్టలో నెలకొన్నారు మురుగనార్ పరమాత్మలో కలిశారు ఆ అనుభవాన్ని వివరించలేని అఖండ శివానుభవం కలిగింది వారికి భగవాన్ లేచి మెల్లగా ఆశ్రమానికి వచ్చేశారు భగవాన్ ఒక భక్తుణ్ణి పిలిచి అడవి జలపాతం దగ్గరకు ఒక లాంతరు తీసుకుని వెళ్ళు అక్కడ మురుగనార్ ఉంటారు వారిని తీసుకురా అని చెప్పి లాంతరుతో ఒకరిని పంపించేశారు శుద్ధ శివమందుండి మురుగనార్ అన్నామలై అంటే అరుణాచల శివుడు జంటగా బయటికి వచ్చారు రాగానే మురుగనార్ అన్నామలైకి నమస్కరించి క్రింద వాలిపోయారు భగవాన్ పురమాయించిన ప్రకారం అడవి జలపాతం దగ్గర మురుగనార్ను లాంతరుతో వచ్చిన భక్తుడు చూశాడు పలాకొత్తుకు తీసుకునిపోయాడు ఇప్పుడు మరణము తన్ను పాలించే ఈశ్వరుని అనుగ్రహం అని ఈశ్వరుని కరుణతో తెలుసుకున్నారు